ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. అనంతరం గెలుపొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మండల ప్రజా పరిషత్ సంబంధించి ఈ రోజు నుంచి మీ యొక్క పదవి పీరియడ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి మొన్న ఈ మండలం నుంచి 13 మంది ఎవరైతే ఎంపీడీసీలు ఎన్నికయ్యారో వాళ్ళందరికీ భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విజయతను కలిగి ఉంటామని మరియు మండల ప్రజా పరిషత్ జిల్లా సభ్యుడిగా మండల ప్రజా అధ్యక్షుడిగా నేను పాలపడాలి అని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం చేతను కలిగి ఉంటానని మరియు మండల పరిషత్తు మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా నేను స్వీకరించబోవు విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలకు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్తు సభ్యుడిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మండల ప్రజా పరిషత్తు సభ్యుడిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మండల ప్రజా పరిషత్తు సభ్యురాలిగా నేను స్వీకరించబోవు విధిని రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్తు సభ్యురాలిగా నేను స్వీకరించబోవు విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్తు విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాజకీయాలకు పాల్పడనని భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్తు సభ్యుడిగా నేను స్వీకరించబోవు విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలను ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు మండల ప్రజా పరిషత్తు సభ్యుడిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహిస్తానని ఎటువంటి రాగద్వేషాలకు పాల్పడనని ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తారు.
సాధిస్తున్నారు. సుద్దిమంతల ప్రాజెక్టులు చేపట్టారు. ఆదాయం పెంచాలి లక్ష్యంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని అమల్లోకి వచ్చారు. గ్రామ పంచాయతీ మండల ప్రజా పరిషత్ జిల్లా పరిషత్ల పునర్విభజనతో పాటు స్థానిక సంస్థలకు ఎన్నో అధికారాలను బాధ్యతలను అప్పగించారు. పరిపాలనలో జవాబుదారీలను పెంచేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించారు. పల్లెల వికాసంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమయ్యే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధనలో మీరు భాగస్వామ్యం కావాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. మీ ఎర్రబెడ్డి దయాకరరావు గారు. అనేది ఇవ్వాలనేది మన లక్ష్యంగా పెట్టుకొని మరి ఈరోజు ఎన్నైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లో చేరే విధంగా మరి ప్రజల సమస్యలను మన సమస్యలుగా భావించి మరి ప్రతి ఒక్క ప్రజలకు సమస్యలు పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని చెప్పి మీ అందరూ ముగిస్తా ఉన్నారు. గోవిందాయ నమః విష్ణువే నమః ఐశ్వర్య తాండూరు మండల కార్యాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అనంతరం గెలుపొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి. ఆకాశం విను వీధులలో ఈ జెండా ఈ జెండా, రెప రెప రెపలాడుతున్నది మన జెండా మన జెండా. జలదృశ్యం గొడిలో పురుడే పోసుకున్నదిరా, ఈ నేలను గెలిపించుటకై పుట్టినది జెండా. గులాబి వర్ణం పులుముకొని ఉద్యమ దళపతి నలుముకొని ఆత్మగౌరవ వాదమది చీకటి చీల్చక కదిలినది. మలి పోరాటానికి తూర్పు దిక్కున పొద్దై పొడిసెను ఈ జెండా. ఆకాశం విను వీధులలో ఈ జెండా రెప రెప రెపలాడుతున్నది మన జెండా మన జెండా. తంగేడు పువ్వుల నడుమా నిండిన ప్రతి చెరువుకి బలమా, పసిపాపల నవ్వుకు వరమా, ముసలవ్వల ఆసర ఫలమా. పట్టి ఆ గులాబీ జెండా కట్టు పంటెత్తుల నిండా ఊరి, నడిబొట్టున జెండా ఎగిరే తల వంచకుండా చేను సలకల నడుమా. ఇదిగో పట్టణం వీధిలో గలమా, ఇదిగోసలు తీర్చిన జెండా, తెలంగాణ గుండెకు బలమీ జెండా. గులాబీ జెండా ఓ గులాబీ జెండా, గులాబీ జెండా గులాబీ జెండా గులాబీ జెండా. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. అనంతరం కాంగ్రెస్ నాయకులకు టిఆర్ఎస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. మరి దయచేసి మరి ఇక్కడ కమిటీ పేరు వస్తే ప్రెసిడెంట్ ద్వారా మండల సార్ అట్లా కాదు సార్, వాళ్ళు రాజీనామా చేయలే మనంతా కెట్ల రేపు పోయి జనాల కోసం సార్. వాళ్ళు కాంగ్రెస్ లోనే ఉన్నారు, రాజీనామా చేయాలి.
పార్టీతో పాటు మా దేశ మెంబర్లు ఎవరైతే ఉన్నారో మీరు సభ్యత్వంలో ఉండి ఒక కొన్ని రోజుల కన్ఫ్యూజ్ ఉండదు, కన్ఫ్యూజ్ లేకుండా కలుసుకొని మనం ఉండడంలో పోవాల్సిందిగా బట్టి దయచేసి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎవరు అప్పుడే వచ్చుకోవడానికి ఏం జరగదు. అది పార్టీ మనం పనిచేసిన మళ్ళాలి. మనం ఇండియా పాకిస్తాన్ లో ఉన్నాం, ఇండియా పాకిస్తాన్ లో కూడా పెద్దలకు ఈరోజు మనకి ఇన్ఛార్జ్గా వచ్చేసిన రామచంద్రరావు అన్న గారికి, మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ మహేంద్ర రెడ్డి అన్న గారికి, అదే విధంగా వేదిక పైన సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎల్పీటీలకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, ఇతర సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు ఇక్కడ విచ్చేసిన నాతో పాటు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున శిరస్సు వంచిన వ్యక్తులకు నమస్కరిస్తా ఉన్నాను. మరి మీరందరికి ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమంలో ఈరోజు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను పట్టుకొని ఇక్కడ ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ పనిచేసిన వ్యక్తిని నేను. నేనేమి ఇక్కడ కొత్తోండి కాదు. అదేవిధంగా ఇక్కడున్న చాలా మంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మన పార్టీలో చేరుతున్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు. అంతేకాదు ఈరోజు కేసీఆర్ గారి ఈరోజు ఆయన పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణను ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తాండూరు ప్రాంతంని దృష్టిలో పెట్టుకొని తాండూరు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో దృష్టితో ఈరోజు గులాబీ కండువా కప్పుకొని ఈరోజు జై తెలంగాణ నినాదంతో, జై కేసీఆర్ నినాదంతో, జై కేటీఆర్ నినాదంతో ఈరోజు ముందుకు పోవాలని నాతో పాటు విచ్చేసిన ప్రతి ఒక్క సోదరులకు మరి ఈరోజు గత 3 దశాబ్దాల నుంచి ఎనలేని అభివృద్ధి, ఎనలేని సేవలు అందించిన మహేందర్ రెడ్డి గారని నేను సభాముఖంగానే చెప్పిన, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఆయన గత 3 దశాబ్దాల నుంచి తాండూరుకి ఎనలేని సేవలు అందించారు. ఆయన వల్ల ఈరోజు గులాబీ పార్టీలో వండుకుంటా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు కలిసికట్టుగా మరి ఈరోజు అందరం కూడా కలిసి ప్రోగ్రాం చేస్తా ఉన్నాము. మరి ఈరోజు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు మనం తాండూరు ప్రాంతంలో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు, మరి గౌరవ పెద్దలు రామచంద్రరావు గారు, మరి మిగతా అందరూ కూడా ఈరోజు ఇంత మంచి పనిని ప్రారంభిస్తున్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఈ ఇంతకుముందు అందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేసింది ఏంటంటే కమిటీ అంటే ఎవరో చేరనోళ్ళు వచ్చి కమిటీలు ఉండడము అట్లాంటిది కాదు. ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే కండువాలు కప్పుకున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడి టిఆర్ఎస్ లోకి వచ్చిర్రు, ఈరోజు కమిటీలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారు ప్రోగ్రామ్ డిసైడ్ చేసిండు. ఆయనే ఆ విషయం చెప్పవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నా చెప్తాడు.
ఏడవసారి ఇస్తారు. మనం మీటింగ్ సభ్యత్వ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఇప్పుడైతే పార్టీ అధ్యక్షులు ఎవరు మాట్లాడద్దు, ఎవరు కింద వాళ్ళు కొట్టద్దు, మనకు నాయకుడు కేసీఆర్ కేటీఆర్ గారు దయచేసి అందరు కూడా సహకరించుడు. ఈ పుస్తకం కూడా తీసుకోండి, తీసుకోవాలి. మొత్తము 5-10 పేర్లు, మొత్తం పేర్లు వీళ్ళందరూ అక్కడితో గోపాల్ రెడ్డి గారు, అట్లాగే రాజారత్నము, రంగారెడ్డి, కాశప్ప, మీనారెడ్డి, నర్సిరెడ్డి ఒక 5 పేర్లు వస్తాయి. అట్లాగే వెంకటరామరెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమైన నాయకత్వంలో కూడా కొన్ని ఎక్కువనే, మీరు ఎంతమంది అయితే యాక్టివ్ ఉంటారో అంతమంది తీసుకొని వీళ్ళందరినీ కలుపుకొని బషీర్బాద్ మండలంలో వెంకటరామరెడ్డి గారు గ్రూపులు లేకుండా మొత్తం సభ్యత్వం జరిపించాల్సిన బాధ్యత ఆయనకే సంబంధించి ఉంటుంది. ఈ 5 పేర్లు ఉంటారు. ఈ 5 పేర్లు కూడా ఒక్కోసారి చెప్తున్నాను, ఖచ్చితంగా కండా కప్పుకొని 7వ తారీఖు నాడు కూడా మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే వస్తారు. జాయిన్ కాకుండా వచ్చే వాళ్ళని ఎట్టి బస్సులో రానిచ్చేది లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. బషీర్బాద్ మండలము అంటే వెంకటరామరెడ్డి గారు గెలిచిన జరిగిన 5 పేర్లు రెండు అనౌన్స్మెంట్ ఇది పేపర్లు కాదు, ఇక్కడ మీ తాండూరు మండలం నుంచి ఈ పేరు రవిగౌడ్. దీన్ని ఈ విధంగా కూడా తాండూరు మండలం నుంచి నర్సింహులు, శ్రీనివాసాచారి, సంతోష్ గౌడ్ ఇది కదా తాండూరు టౌన్ టౌన్ ఇది సంతోష్ గౌడ్, అట్లాగే డబ్బాలు